ఫ్రెండ్స్ ఈ వీడియోను ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్ బటన్ని ఆల్ మీద ట్యాప్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే యువర్ సెలవు ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో రేషన్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్ తెలంగాణలో రేషన్ కార్డులు అయితే తీసేయనున్నారు ఈ రేషన్ కార్డులు తీసేసే జాబితాలో మీరు ఉన్నారా లేదో తెలుసుకోండి ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని ఛానల్ చూస్తుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే క్రమంలో ఎవరికైతే అనర్హులకు రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళైతే రేషన్ కార్డులు తీసేయనున్నారు ఇప్పటికే ఆధారు ఆధారంగా ఆస్తులను అయితే లెక్కిస్తున్నారు ఈ ప్రక్రియనైతే ఆఫ్లైన్లో మొదలైంది అంటే మీకు ఇంటి వద్దకు వచ్చి మీ యొక్క డీటెయిల్స్ అయితే చెక్ చేస్తారు మీకు ఆధార్ ఆధారంగా ఎన్ని ఆస్తులు ఉన్నాయి అసలు రేషన్ కార్డుకు అర్హులా కాదా అని చెక్ చేస్తున్నారనమాట మీరు అర్హులా కాదని తెలిస్తే మాత్రం రేషన్ కార్డులు అయితే లక్షల్లో రేషన్ కార్డులు అయితే ఎగిరిపోను ఉన్నాయి ఇక ఎవరికైతే కారు కార్ లాంటి ఫోర్ వీలర్స్ కలిగి ఉంటారో వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డులు అయితే తీసేయనున్నారు కాబట్టి చాలామంది రాష్ట్రంలో అనర్హులకైతే రేషన్ కార్డు కలిగినట్లు సమాచారం దీంతో రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ ఇంటింటి సర్వేనైతే చేస్తుంది దీనికోసం రేషన్ కార్డుల ఏరువేతు కోసం అయితే ఎవరికైతే ఇప్పుడు అప్లై ఇంతకుముందు అప్లై చేసుకున్నారో వాళ్ళ కార్డులను అయితే పరిశీలిస్తుంది అనమాట ఎవరైతే సరైన అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు స్టేటస్ చెక్ చేసుకున్న అక్కడ మీకు రిజెక్ట్ అని వస్తుంది ఎందుకంటే మీరు కనుక ఫోర్ వీలర్ కలిగి ఉంటే ఖచ్చితంగా మీ రేషన్ కార్డు అయితే తీసివేయడం జరుగుతుంది స్టేటస్లో కూడా రిజెక్ట్ అని రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటింటికైతే వస్తున్నారు మనకు చాలామంది కామెంట్ చేశారు మా ఇళ్లకు వచ్చారు సర్వే చేశారని మీ దగ్గర కూడా సర్వే కోసం వచ్చిరా లేదా అనేది కామెంట్ బాక్స్లోనైతే తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ అప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి